ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జగన్ సీఎం గా ఉన్నప్పుడు తిరుమల లడ్డు తయారీలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణతో దేశవ్యాప్తంగా అలజడులు రేగా. దీంతో మాజీ సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేవుణ్ణి కూడా రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని విమర్శించారు. లడ్డూ తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టు కదా. ఒక సీఎం ఇలా అబద్దాలు ఆడటం ధర్మమేనా? భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? ప్రతి 6 నెలలకోసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరుగుతోంది. ఒకే విధానంలో లడ్డూ తయారీ సామగ్రి కొనుగోలు ప్రక్రియ దశాబ్దాలుగా జరుగుతూ వస్తోంది. నెయ్యి తెచ్చే ప్రతి ట్యాంకర్ ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకుని రావాలి. ప్రతి ట్యాంకు శాంపిళ్లను 3 సార్లు టెస్ట్ చేస్తారు. 3 టెస్టులు పాస్ అయితేనే ఆ సామగ్రిని టీటీడీ అనుమతిస్తుంది. జూలై 12న శాంపిల్స్ తీసుకున్నారు. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారు. జూలై 17న ఎన్డీడీబీకి నెయ్యి శాంపిల్స్ పంపించారు. ఎన్డీడీబీ ఆ రిపోర్టును జూలై 23న అందజేసింది. జూలై 23న రిపోర్ట్ వస్తే ఇప్పుడు చంద్రబాబు మాట్లాడటం విడ్డూరమంటూ జగన్ పెదవి విరిచారు. ఏదేమైనా తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.